मंची उद्देश्य तो तेलंगाना प्रजल एजेंडा जेंडा एजेंडा कार्यक्रम वारी कृतज्ञतलु अन्ना इकड़ उन्नटुवंटि अन्नी पार्टील वारु नोट चेसुकोरि पेद्दलु अर्कल नरसरेड्डी गारु कूडा उन्नारु सार दादापु मन उत्तर तेलंगाना प्रती गड़प गड़पकु गल्फ कार्मिकुलु उन्नारु इप्पुडे मित्रुडु माट्लाडाडु कोन्नि लक्षलादि मंदि गल्फ कार्मिकुलु इक्कड उन्न प्रती ओक्करि इंटि नुंचि उन्नारु वारी समस्या ముఖ్యమైనది ఈ ఉన్న అన్ని సమస్యల కంటే గల్ఫ్ ఒక బాధితుల సమస్య కొన్ని లక్షలాది కుటుంబాలు ఇప్పటికీ తెలంగాణ రాకముందు మనమే చెప్పినాం టిఆర్ఎస్ వాళ్ళం ఏమని బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు అయినప్పటికీ ఏ గల్ఫ్ బోర్డు గాని గల్ఫ్ కార్పొరేషన్ గాని ఏర్పడి చేయలేకపోయినాం పెద్దలు వీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ఎలక్షన్ పీరియడ్ లో ఖచ్చితంగా టిఆర్ఎస్ గాని బీజేపీ గాని కాంగ్రెస్ గాని గల్ఫ్ కార్మికుల కోసం మేము ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం గల్ఫ్ బాధితులకు మేము అండగా ఉంటాం అని ప్రతి ఒక్కరు వారి ప్రతినిధులకు వారి నాయకులకు తెలియజేయాలా ఈ సమస్యను రాష్ట్రవ్యాప్తంగా కూడా తీసుకుపోవాలా అలాగే ఈ సమస్య గురించి మీ ఐనిస్ వారు కూడా ఒక ప్రత్యేక చొరవ తీసుకొని శ్రీకాంత్ గారు మీరు ఒక ప్రత్యేకమైన పోల్ పెట్టండి సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా వద్దా అని మీరు గనుక పోల్ పెడితే లక్షలాది మంది గల్ఫ్ కార్మికులు లక్షలాది మంది గల్ఫ్ బాధితులు కాకుండా ప్రజలు కూడా మీకు ఫోన్లో పాల్గొంటారు వారి అభిప్రాయం తెలియజేస్తారు వారి నిజంగా గుండెలో ఉన్నటువంటి బాధ ఎందుకంటే నేను బసంత్ రెడ్డి గారి దగ్గర పిఏగా ఇస్తా దాదాపు 5 సంవత్సరాల నుండి వారు ఒక వ్యవస్థ చేయాల్సిన పని వ్యక్తిగా కొన్ని వందలాది మంది డెడ్ బాడీలు తీసుకొచ్చినాం ఒక వ్యవస్థ ఒక సమస్య ఉందంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవడం తెలియదు సార్ కలెక్టర్ ఆఫీస్కి పోయి చెప్పుకోవడం తెలియదు ఈ పోలీస్ స్టేషన్ చెప్పుకోవడం తెలియదు ఈ గల్ఫ్ ఏజెంట్ మోసం చేస్తే రిజిస్ట్రేషన్ అయి ఉన్నాడా లేదో తెలియదు అనేకమైనటువంటి సమస్యలు చెప్పరా అనేటువంటి సమస్యలు జీవిత గాథ వింటే 10 సంవత్సరాలు జైల్లో ఉంటారు ఇక్కడ భాష రాదు వ్యవస్థ మీద పట్టు ఉండది అలాగే దానికి సమస్య కూడా పరిష్కారం ఉంది సార్ ఒకటి ఇక్కడ స్కిల్లు నేర్చుకోవాలి మనలు ఇక్కడ నుంచి లేబర్ పని మీద వెళ్తారు లేబర్ పని మీద కాకుండా ఇక్కడ స్కిల్లు నేర్చుకోవాలి పని మీద వెళ్ళాలి ఆ పని కూడా ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రతి కలెక్టర్ ఆఫీస్లో దరఖాస్తు తీసుకొని ఇక్కడ నుంచి వీసాలు ఏదైతే ఐటీఆర్ అని మనం ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో అట్లాగే గల్ఫ్ వాళ్ళకు కూడా అక్కడ ఉన్నటి కంపెనీలతో మాట్లాడి మన ప్రభుత్వమే చొరవ తీసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిన కార్మికుడికి అక్కడ ఇన్సూరెన్స్ చేయించి వాళ్ళకి ఏమైనా జరిగినా ఇక్కడ ఈ ఇన్సూరెన్స్ వర్తించేలా ఉండాలి ప్రభుత్వమే దీన్ని చొరవ తీసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రతి పార్టీ కూడా ఈ ఈ విషయం మీద ప్రతి పార్టీ స్పందించాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనిసి వారికి కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ సార్.